చెప్పవచ్చు. ఆయన ఛార్జీ తీసుకున్ననాడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడే ఒక మాట చెప్పారు. ప్రక్షాళన తిరుమలతో మొదలవుతుందని కరెక్ట్గా 100 రోజులకి ఆ కార్యక్రమం మొదలైంది. కాస్తంత ఆలస్యం అయి ఉండొచ్చు, లేటుగా వచ్చినా సరే లేటెస్ట్గానే వచ్చారు. తిరుమల వ్యవహారంలో మరి మొత్తానికి వైసీపీ వ్యవహారాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అందులో రాజకీయ కోణం ఉంది, అలాగే తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశము ఉంది. స్వామి కార్యం స్వకార్యం రెండు ఒకేసారి జరిపించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరో పక్క ప్రాయశ్చిత్త దీక్ష మొదలెట్టారు 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ ధర్మానికి అపచారం జరిగింది, రేపొద్దున మరో ధర్మానికి మరో మతానికి అపచారం జరగచ్చు. దాన్ని కర్టైల్ చేయటం కోసమే ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ లాగా ఇది చేస్తున్నారనే భావనని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుజాత గారు. నమస్తే సుజాత గారు. అలాగే జెరూసలం మత్తయ్య గారు, క్రైస్తవ సంఘాల ప్రతినిధి. మత్తయ్య గారు నమస్కారం. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ సుజాత గారు, చూశారు కదా అంటే నిన్న ఈ వివాదానికి ఒక ముగింపు పలికే పనైతే మొదలెట్టింది గవర్నమెంట్. ఐజీ స్థాయి అధికారులు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మొత్తం ఇదొక్కటే కాదు, తిరుపతి లడ్డూయే కాదు, అసలు ప్రసాదాలు ఇతర టెండర్లు మొత్తం అన్నీ కలిపి దులిపేసి మిమ్మల్ని కంప్లీట్గా మీరు చేసిన మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినట్టుగా వాళ్ళు భావిస్తున్న భక్తులు భావిస్తున్న రాజకీయాలన్నింటినీ ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్ 99 ప్రేక్షకులకి, అలాగే మీకు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ అంశం తీసుకుంటే కనుక మేము మొదటి నుంచి చెప్తున్నదే, అసలు మీరు ఐజీ స్థాయి సిట్టు కాదు, మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఎలా పనిచేస్తుంది అనేది తెలుసు. నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరికేస్తున్నా కానీ పోలీసులు హ్యాపీగా జీడిపప్పు తింటూ చూస్తున్నారు ఈరోజు. సో పోలీసు వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పూర్తిగా పోయింది. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఖచ్చితంగా నిజానిజాలు తేల్చండి. ఎవరైనా కానీ వాళ్ళు స్వామివారికి అపచారం చేశారు అంటే ముందుగా అసలు స్వామివారే వాళ్ళని శిక్షిస్తారు, వాళ్ళని వదిలిపెట్టారు ఖచ్చితంగా స్వామివారే. కానీ మానవ ప్రయత్నంగా ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఎవరినైనా కానీ మా పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా కూటమి అయినా బీజేపీ అయినా ఎవరైనా వదలద్దు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అసత్య ప్రచారాన్ని అసలు ఎవరు ముందుకు తీసుకొచ్చారు? మేమనేది ఇది అసత్య ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంటే దాదాపుగా ఈ క్వాలిటీ సరిగ్గా లేదని దాదాపు 18 సార్లు రిజెక్ట్ అయింది. అది వాడవలేదు, లడ్డూ తయారీలో వాడవలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాడబడ రిజెక్ట్ చేయనటువంటి ట్యాంకర్లు ఉన్నాయి, వాటిని రిజెక్ట్ చేశారు, అవి వాడలేదు. శ్యామలరావు గారు అదే చెప్పింది. ఈవో ఉన్నారు కదండి, టీటీడీ ఈవో ఒకటి చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు, లోకేష్ గారు ఒకటి చెప్తారు. మీరు దీన్ని రాజకీయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 300 గుళ్ళని కూల్చేశారండి. అలాగే 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేసినటువంటి ఘనత ఆయన కట్టుకున్నారు, ఆ పుణ్యం ఆయనే కట్టుకున్నారు. ఇది కాకుండా ఇప్పుడు చాలా అప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు మనోభావాలను దెబ్బతీశారు. మీరు చేసిన అపవిత్ర కార్యానికి సంబంధించి మాట్లాడుతుంటే మీరు చరిత్ర తవ్వితే ఎట్లాగా? మీరు ఇవాళ దీనికి బాధ్యులా కాదా అనేది ఎంటైర్ భక్త కోటి, దేశవ్యాప్తంగా భక్త కోటి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వస్తున్నాయి. ఓ పక్క ప్రాయశ్చిత్త హోమాలు టెంపుల్లో చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఎక్కడికక్కడ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో అయితే డైరెక్ట్గా మీ ఇమేజెస్, ఆయన ఫోటోలు ఫ్లెక్సీలు అవన్నీ ఉంటే వాటిని తగలబెడుతున్నారు, సవ్యాత్రులు కూడా చేస్తున్నారు. ఇంత అప్రోర్ వచ్చిన తర్వాత కూడా యువర్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్ అంటే అవకం పెట్టి వాసుదేవన్ గారు, మేము ఇన్నోసెన్స్ ఎలా చెప్తున్నాం, మేము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు పెడుతున్నాం. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మేము చెప్తున్నాం. కేజీ ఆవు నెయ్యి ఈరోజు వాళ్ళు అనేటువంటిది 384 రూపాయలకి ఎలా దొరుకుతుంది అంటున్నారు. హెరిటేజ్లో కేజీ ఆవు నెయ్యి ఎంత అండి? హెరిటేజ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ కదా. నేను ఆవు నెయ్యి సంగతి చెప్తున్నాను, హెరిటేజ్ కి సంబంధించి నేను ఆవు నెయ్యి సంగతి చెప్తున్నాను. ఇన్ వాట్ హెరిటేజ్ ఇస్? నువ్వు 530 రూపీస్ నువ్వు కేజీ అమ్మినప్పుడు దాంట్లో మళ్ళీ నువ్వు 84 రూపీస్ నువ్వు నా దగ్గర బిల్లు ఉంది,
నేను నిన్న వినాయక చవితి సందర్భంగా నేను అవునే కొన్నాను హెరిటేజ్ లో 84 రూపాయలు నువ్వు డిస్కౌంట్ ఇచ్చావు ఒక కేజీ నెయ్యికి. అలాంటిది నువ్వు ఒక ట్యాంకర్ నెయ్యి నువ్వు నువ్వు ఏదో చెప్తున్నావు కదా, కేజీ అనేది 384 రూపాయలు ఎంత చెప్తున్నారు వాళ్ళు. సో అది ఎలా వస్తుందని అడుగుతున్నారు వాళ్ళు. మేము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ముందు పెట్టి మా ఇన్నోసెన్స్ మేము నిరూపించుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు అడుగుతున్నాం. మేము ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి, ఎవరు నిందితులో తెలుస్తుంది ఖచ్చితంగా. దేశ వ్యాప్తంగా ఇది చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఐజీ స్థాయి అధికారి మాకు పోలీసు వ్యవస్థ మీద ఖచ్చితంగా నమ్మకం లేదండి. మాకే కాదు ప్రజలకు కూడా నమ్మకం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద ప్రజల్ని ఏ రకంగా నరికి చంపుతున్నారు, ఎమ్మెల్యేల భార్యలు బర్త్డే చేసుకుంటుంటే కేకులు కట్ చేసుకుంటుంటే పోలీసు వ్యవస్థ వెళ్ళి టోపీలు పెట్టుకొని జీబుజూర్ అని ఎలా నిలబడుతుందో మనం అందరం పేపర్లలో చూస్తున్నాం. ఎమ్మెల్యే భార్యలు ఈ రకంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద భక్త జనానికి నమ్మకం లేదు కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా నిజాలు తేల్చాలి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి రీఫార్మ్స్ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజు కూడా చేసినటువంటి కార్యక్రమం లేదు. వేద పాఠశాలను నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గోశాలను నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు వేద పాఠశాలను నిర్మించారు, గోశాలను నిర్మించారు. మీ బతుకి అసలు ఒక్క మంచి పని తిరుమలలో చేసినట్టు మీరు చెప్పుకోగలిగేది ఏమన్నా ఉందా చెప్పండి. మీ ఇంట్లో గోశాల లేకపోతే మీ ఇంట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పేది చాలా మంది అడుగుతున్నారండి. దంపతులుగా వెళ్ళి స్వామివారికి శేషవస్త్రాలు ఇవ్వటం ఆనవాయితీ, సీఎం దంపతులకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఆవిడ ఎందుకు రాలేదు, ఆవిడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి భార్య ఆవిడ, ఆవిడ ఎందుకు రాలేదు అనే ప్రశ్న కూడా ఇవాళ వస్తుంది. అండ్ అలాగే ఇంకో 2 ప్రశ్నలు వేశారు. బైబిల్ చేతితో పట్టుకుని వెళ్తుంటారు సుబ్బారెడ్డి గారి సతీమణి అన్నారు, చంద్రబాబు గారు మాట్లాడారు. ఏంటి ఇవన్నీ అంటే ఏంటి, ఆయన కరుణాకర్ రెడ్డి గారి డాటర్, ఆయన మ్యారేజ్, ఆయన క్రైస్తవ